ఆనలు పడుతున్నాయి ఇంకా ఆడాడ మామిడి పండ్లుగా అనిపిస్తున్నాయి ఈ తాపక జ్వరం తాల్సంగా పంట వచ్చింది మరి కూరలైనా పెద్దలైనా మస్తు కాయిస్తుంది తింటారు మామిడి పండ్లు రెండు పండ్లు కోసినరా అంటే ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయి రేటు కూడా తక్కువనే ఉన్నది కాబట్టి మంచిగానే తింటున్నారు మామిడి పండ్ల గురించి ఇప్పుడు సపరేట్గా చెప్పాలనా అని అంటారేమో బరాబర్ చెప్పాలి ఎందుకంటే ఆస్తనే ఉన్నారు ఎంతకో కాడికి బేర మాడతనే ఉన్నారు కొంటనే ఉన్నారు బస్తల నింపుతూనే ఉన్నారు పోతనే ఉన్నారు కొందరు మామిడి పండ్లాసన చూసుకుంటేనే మురిసిపోతుండ్రు ఏవి కొనాలి ఏవి టేస్ట్ మంచిగుంటాయని గిడ మక్కిన పండ్లు గిడ దోరై గిట కచ్చకాయలు ఏవి కావాలంటే గవి కొనుక్కొని పోతున్నారు కానీ గిండ్ల కొత్త అనుకుంటుండ్రా కొత్తనా మజాకనా ఒక్కటే మామిడి పండు ఐదు వందల రూపాయలు నవాబి కోహినూర్ మామిడి అంటారు గసంటి డెబ్బై షెట్లు మాత్రమే ఉన్నాయట గందుకే పబ్లిక్ ఇరుగబడుతుండ్రు అవిట్ల కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తా ఓ స్టేడియం లో పెట్టినరు మామిడి పండ్ల జాతర మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి సురువు చేసిండ్రు మూడు రోజులు నడుస్తుంది మళ్ళా మంచి పండ్లు తినాలంటే యాడా దాగాలే మొన్న దాకా తిననోళ్ళు నోళ్లు అందరు వస్తుండ్రు కొనుక్కోబోతుండ్రు ఒక్క తీరే కాదు లో మన దేశంలా పేరువైన మామిడి పండ్లన్నీ తెచ్చి ఇట్లా అమ్ముతుండ్రన్నట్టు లాంగ్రా హింసాగర్ కాస్ లక్ష్మణ్ బోగు గోపాల్ బోగు రాణి పసందు బేగం పసందు మోతిచూరు భవాని ఆమ్రపాలి కాంచి నవాబి కోహినూర్లు ఇట్లా మస్తు తీర్లున్నాయి చెప్తే పోయి కొనాలి అనుకుంటుర్రు కదా మన మార్కెట్ల మార్కెట్ దొరికే తెచ్చి ఒక పట్టు పట్టుండ్రి మరి